हाँ ओके वेरी गुड वेरी गुड. संदर्भ भावः धर्मसाधनेषु शरीरं प्रथमं खलु. द फर्स्ट वर्ड फर्स्ट फर्स्ट संदर्भ इज ओवर. यू गॉट ऑल ऑफ यू गॉट फर्स्ट वन सेकेंड वन. मनीषिभिः साप्तपादीन मुच्यते. अगेन कवि परिचय. प्लीज टेल रीड द कवि परिचय एंड ट्राई टू रीड टेल विदाउट सीइंग. संदर्भ ओके संदर्भ हाँ भावः सतां स्नेह सप्तपदैः भवति. ओके वेरी गुड. बॉयज नो रिस्पॉन्स. वाइ मा ओके. लेट अस गो फॉर थर्ड वन. न रत्नमन्विष्यति मृग्यते हि तत्. न रत्नमन्विष्यति मृग्यते हि. नाउ दिस टाइम बॉयज शुड रीड रीड कवि परिचय. न रत्नम अन्विष्यति मृग्यते हि तत्. डायमंड इज नॉट सर्चिंग. इट इज ऑलवेज सॉट आफ्टर. रीड कवि परिचय बॉयज. कवि ओके ओके राइट डाउन. Everyone has to write. Tell me if finish. ओके संदर्भः संदर्भः ओके ओके. बॉयज राइट फास्ट एंड कॉन्सेंट्रेट ऑन हैंड राइटिंग ऑल्सो. गुड. नाउ भावः रत्नम अन्वेषणं न करोति. रत्नम जेम वोंट सर्च फॉर पीपल. People go and search for gems, isn't it? So, ratnam anveshanam na karoti tat anvishyate. Ratnam anveshanam na karoti tat anvishyate. బాగా చదివించుకోండి ఇప్పుడే. అయిందా? ఓకే భావం వచ్చిందమ్మా అందరికీను.
न रत्नम अन्विष्यति मृग्यते ही तत् भावం వచ్చిందా? ఓకే బాయ్స్ మీరేంటమ్మా వచ్చిందా మీకు? చక్కగా నేర్చుకోండి నాన్న, తొందరపడద్దు, సిలబస్ బాగా కంప్లీట్ చేయాలి. నిన్న చెప్పినట్టుగా మార్క్స్ బాగా రావాలి. సంస్కృతంలో ఈజీగా వస్తాయి, 95-98 మార్క్స్ వచ్చేస్తాయి. సో మళ్ళీ దానికోసం రీరైటింగ్ ఎగ్జామ్ చేసి అది అవసరం లేదు, ఫస్ట్లోనే బాగా వచ్చేయాలి మార్క్స్. అర్థమవుతున్నదా నేను చెప్పింది? ఓకే, ఫోర్త్ వన్ చూద్దాం. క్లేశః ఫలేనహి పునర్నవతాం విద్యతే, కష్టపడిన తర్వాత వచ్చే ఫలము కొత్త శక్తిని ఇస్తుంది. సో ఏంటవుతుందంటే, మనం ఏడాది పొడవునా పరీక్షలు రాస్తూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం, చదువుతూ ఉంటాం, మంచి రిజల్ట్ వస్తే ఆ కష్టం అంతా గుర్తుండదు, ఆ రిజల్టే గుర్తుంటుంది కదా, అవునా కదా? అలాగే శివుడి కోసం తపస్య చేస్తున్న పార్వతీదేవి ఆయన దర్శనం ఇచ్చిన తర్వాత ఇన్ని రోజులు కష్టపడిందంతా మర్చిపోతుంది, మళ్ళీ కొత్త రూపం నవత్వం ఆప్నోతి, కొత్తదనం పొందుతుందన్నమాట. చెప్పాలి, కవి పరిచయం చెప్పండి. సర్గ పంచమ సర్గ. నా సందర్భ చూడండి, శివ పార్వత్యో, ఇక్కడ శివ పార్వతి ఇద్దరున్నారు కాబట్టి టూ పీపుల్ ఆర్ దే, సో ఓకి మాత్రం వస్తుంది. ఎక్కడైతే ఓకి మాత్రం వస్తుందో మనకు అర్థమైపోవాలి టూ పీపుల్ ఉన్నారని. ఓకేనా? శివ పార్వత్యో సమాగమ సందర్భే, సమాగమ అంటే కలవడం, కవి ఏవం అవదత్. కవి వర్ణిస్తున్నారట, పార్వతీదేవి ఇన్ని రోజులు పడిన కష్టం మర్చిపోయి కొత్తగా మారింది అని అర్థం. సో శివ పార్వత్యో సమాగమ సందర్భే కవి ఏవం అవదత్. రైట్ డౌన్. ఫినిష్. ఓకే, సో టుడే వీ హ్యావ్ కంప్లీటెడ్ మాయావటుహు సందర్భ. నెక్స్ట్ లెసన్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చేద్దాము. ఇప్పుడు మనం ఒకసారి ధాతు రివిజన్ చేద్దామా? భావ చెప్పలేదా? ఓకే, భావ శ్రమ ఫలవాప్తిన నవత్వం ఆప్నోతి. శ్రమ ఫలవాప్తిన నవత్వం ఆప్నోతి. ఓకే, లెట్ అస్ స్టార్ట్ ధాతు. పేజ్ నంబర్ 73. బాయ్స్ ఆర్ యు రైటింగ్? కంప్లీటెడ్? మ్యామ్ వన్ మినిట్ ప్లీజ్.
Okay. So Maya Vatuhu Sandarbha, all you got, no? Sandarbhas? All of you. Okay. So let us go for Dhatu Roop, page number 73. The word is Bhavati. Bhavati. In examination, what I told, that in examination, first word will be given and the table you need to write. You need to complete the table by giving headings like Ekvachan, Dvivachan, Bahuvachan, and here Pratham Purush, Madhyam Purushaha, and Uttam Purushaha. Make a table first. Did you draw the table first? Huh. So now I'm giving the word Bhavati. Read Dhatu Roop. Bhavati, Bhavataha, Bhavanti. Bhavat. ఇన్ హాఫ్ ఇయర్లీ కూడా మీరు చాలామంది విసర్గు వదిలేశారు, హలంతులు వదిలేశారు. అలా చేసినా మీకు టేబుల్ కమ్ రాంగే అది. సో కరెక్ట్గా నేర్చుకోండి, ఎక్కడ విసర్గు ఉంది, ఎక్కడ హలంత్ ఉంది, కరెక్ట్గా చూసి రాయండి మా. సో భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవత్, భవామి, భవావహ, భవామహ. ఇలా చదవాలి, భవావహ, భవామహ. అహ అని ఎప్పుడైతే చదువుతారో మీరు ఆటోమేటిక్గా అక్కడ విసర్గ పెడతారు. సో కరెక్ట్గా చదవండి. ఎవరైనా చూసి రాస్తున్నారా అక్కడ బాయ్స్? చూడకుండా రాయండి, చదివినప్పుడు మాత్రం ప్రాపర్గా చదవండి. భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవత్, భవామి, భవావహ, భవామహ. అలా నెక్స్ట్ ఏంటమ్మా? గమ్, టు గో. రాయండి, ఫోర్ ఇక్కడ రాద్దాము, ఫోర్ హోంవర్క్ ఇంటి దగ్గర రాయండి. ఫస్ట్ ఫైవ్ మనం ఇక్కడ రాసేద్దాం, ఓకేనా క్లాస్లో? నెక్స్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీరు ఇంటి దగ్గర కంప్లీట్ చేయండి. అందరికీ ట్రాన్స్లేషన్స్ వచ్చాయా అందరికీ? చిల్డ్రన్ సుభాషిత్ వాక్యానికి కూడా వచ్చాయి కదా, డౌట్లు ఏం లేవు కదా? ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. గమ్ ధాతు గచ్చతి, చెప్పండి అమ్మా. గచ్చతి, వెరీ గుడ్, వెరీ గుడ్. రాయండి అమ్మా. గచ్, గమ్ ధాతు, వర్తమాన లట్ లకార్.
over ओके नेक्स्ट लिख धातु चक्कर प्रती धातु की मेरे रास ना टेबल रास को नहीं रास कौन्डी चपाली लिखती लिखामि लिखावः लिखामः राइंड मा ओके बॉयज ओके नेक्स्ट इज पठ मीरे चपंडी पठा महा राइट ऑन Completed. Next one is, next one is khad. What is the meaning of khad? Khana. Eat. To eat. Let us start. Khadati. Read. Khadataha. खादामि खादावः खादामः राइट डाउन मा अखिलेश वाई सो लेट
Akhilesh is there? Aipinamma? ఓకే నౌ పేజ్ నంబర్ 84 ఇంక రాయక్కర్లేదు మీరు ఇంక ఓరల్గా చెప్పాలి నోట్బుక్ క్లోజ్ చేసేయండి షల్ వి స్టార్ట్ అనువాదాభ్యాసః ఆంధ్రభాషాయాం ఆంధ్రభాష అంటే వా అంటే ఆర్ ఆంగ్ల భాష అంటే ఇంగ్లీష్ వా అనువద తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ట్రాన్స్లేట్ చేయమన్నాడు సో వర్తమాన కాలః మీరు ఓన్లీ చెప్పండి రాయద్దెవరును సహ దేవం నమతి ते परीक्षां लिखन्ति त्वं जलं पिबसि यूयं शीघ्रं धावत् अहं ग्रामं गच्छामि वयं पाठं पठामः शिवः फलं खादति नौ भूतकालः पास्ट टेंस अपीबत् अंटे ड्रैंक अलिखत् अंटे रोट अला मीरु अर्थं चेसुकोवाली सा मीन्स वाट मा सा सह ही वेरी गुड सो फर्स्ट सेंटेंस सा क्षीरं अपीबत् ते कुत्र अगच्छन् सीता अन्नम अखादत् हरिः समाधानम अलिखत् ते पाठम अपठन् अहम् परीक्षाम अलिखम् अहम् आई रोट द एग्जाम ओके नाउ भविष्यत् काल सह नगरं गमिष्यति हील गो टू द विलेज सिटी ते पाठं पठिष्यन्ति त्वं कुत्र गमिष्यसि यूयं कदा खादिष्यथ When will you eat? अहम् उत्तरं वदिष्यामि. I will tell the answer. वयं पत्रिकां पठिष्यामः. कः समाधानं लेखिष्यति? वाणी सत्यं वदिष्यति नौ सुभाषित वाक्यानि मंची माटलु किं किं न साधयति कल्पलतेव विद्या वेरी
वेरी गुड. श्रद्धावान लभते ज्ञानम. विद्या समम नास्ति शरीर भूषणम. सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते. सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते. ऑल द मेरिट्स आर डिपेंड ऑन गोल्ड. न निश्चितार्थात् वीरमन्तीः धीराः. नेक्स्ट. हितं मनोहारी च दुर्लभं वचः. वर्ड्स विच आर प्लेजेंट एंड ट्रूथफुल आर रेयर, वेरी रेयर. हितं मनोहारी च दुर्लभं वचः. चपाली. स्वदेशे पूज्यते राजा, विद्वान सर्वत्र पूज्यते. वाग्भूषणम् भूषणम्. यत्ने कृते यदि न सिद्धयति कोत्र दोषः. वेरी गुड. नाउ पेज नंबर 87. ओनली चप्पंडी ओरल रिविजन. పార్వత్యాహ తపోవన. ఇప్పుడు మీరు బుక్ క్లోజ్ చేయండి. అందరూ సిన్సియర్గా బుక్ క్లోజ్ చేసేయండి. చేస్తారా? హా బాయ్స్ బుక్స్ క్లోజ్ చేశారా? పార్వత్యాహ తపోవనం కహ ప్రవివేశ్. మొత్తం సెంటెన్స్ ఆన్సర్. मायावटुः कः? पिनाकपाणिं का पतिमाप्तुम् इच्छति? मायावटुः इति पाठ्यभागः कस्मात् स्वीकृतः? మీరు చెప్పినప్పుడు మొత్తం సెంటెన్స్ ఆన్సర్ చెప్పాలి. సుభాషిత త్రిశతితి కావ్యం కేన రచితం? మహతాం చిత్తం సంపత్సుః కథం భవేత్? మహతాం చిత్తం ఏమి ఆన్సర్ మర్చిపోయారా ఏంటి? ఓ మహతాం చిత్తం సంపత్సుః ఉత్పల కోమలం భవేత్. మళ్ళీ చెప్పండి. మహతాం చిత్తం సంపత్సుః కథం భవేత్? ధనస్య తృతీయ గతి కా? विघ्न भयेन कार्यं कैः न प्रारभ्यते? प्रवासेषु मित्रं किम्? श्रेष्ठधनं किम्? कुलपावनः कः? प्रत्यक्षे स्तुत्याः के? कः लंका दग्धवान्? कैः प्लवंगमः प्रोत्साहितः? कपीनाम् उपवासः केन विरचितः?
ताताचार्येण कपि भी कस्मिन् दिने उपवासः कृतः भोजस्य औदार्यम् इति पाठ्यभागः केन विरचितः भोजस्य मुख्य अमात्यः कः भोजः शङ्करकवे कियत् ददौ राजा किमर्थं बहिर्निर्गतः पञ्चतन्त्रं केन विरचितम् विष्णुशर्मणां रचितं शशकपिञ्जलौ तीक्ष्ण केन भक्षितौ भक्षितौ क्षणभङ्गुरा के तीक्ष्णद्रंष्ट्रः कः What is the meaning of term marjaraha? Cat. Sveda bindavaha kutra patanti sma? Svedasya pushpani iti pathyabhagaha kasmata svikritaha? स्वेदस्य पुष्पाणि दृष्ट्वा रामः किं कृतवान् तृण्वत् कान् नागणयेम् श्रामिकान् नागणयेम् मार्गाः काभिः कलुषिताः धूलिभिः कलुषिताः वायुः कान् चालयति वेरि गुड् हेमन्तानुजः कैः विश्वमासिञ्चति तुषारैः विश्वमासिञ्चति अधिकारिणः कानि प्रदाय बोधयन्ति करपत्राणि प्रदाय बोधयन्ति ओके सो इवाल्ट रिविजन् बागा ऐंदा आर् यू सैटिस्फाइड गुड ऐ एम् आल्सो सैटिस्फाइड विथ यू वेरी गुड चिल्ड्रन वेल डन सो మీరేంటంటే మండే కి 2 మార్క్స్ క్వశ్చన్ ఇలాగే మనం ఓరల్ రివిజన్ చేద్దాం 2 మార్క్స్ క్వశ్చన్ ఓకేనా అలాగే సందర్భ నెక్స్ట్ లెసన్ సందర్భ మళ్ళీ ధాతుది నెక్స్ట్ రూప్ చేసిన తర్వాత మళ్ళీ ఓరల్ రివిజన్ ఇలా చేద్దాం ఓకేనా ఓకే మా థ్యాంక్ యూ చిల్డ్రన్ థ్యాంక్ యూ జాయినింగ్ మీ హ్యావ్ ఎ నైస్ డే ఎంజాయ్ యువర్ సండే ఆల్సో థ్యాంక్ యూ బాయ్ మా బాయ్ బాయ్